అలాగే మన బండగూడ జాగీర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారు సాయిబాబా గారు కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా మనకు అలాగే భాగ్యనగర్ కాలనీ జాయింట్ సెక్రటరీ లక్ష్మారెడ్డి గారు కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా మారుతున్నవి వారికి మా పెద్దలు రామచంద్ర సార్ సన్మానిస్తారు ఈ కార్యక్రమానికి ఉద్దేశించి పెద్దలు రామచంద్రయ్య గారు కొద్ది చిన్న స్పీచ్ ఇవ్వాల్సిందిగా తెలపడం జరిగింది. ఈరోజు సార్ అండి సమావేశానికి విచ్చేసిన ఇది సమావేశం అంటే ఆత్మీయ సమావేశము. ఈ సమావేశానికి విచ్చేసిన అందరూ కూడా స్వాగతం స్వాగతమని చెప్తూ ఈరోజు ఈ మూడు కాలనీల బాగినగర్ ఇండస్ ఇండస్ వెళ్ళి సంజయ్ గారి నగర్ ఈ మూడు కాలనీ కూడా ఫౌండర్గా రామ్ నరేష్ గారు ఈ కాలనీ తీర్చిదిద్దారు కాబట్టి వారు ఈ కాలనీ వాళ్ళందరినీ కూడా ఆత్మీయంగా కలుపుతామనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఇంకోటి కూడా సమావేశం ఏర్పాటు చేశారు. ఈరోజు సందర్భం కూడా ఉంది. ఈరోజు వారి యొక్క పెళ్లి రోజు. ఈరోజు వారి యొక్క పెళ్లి రోజు కాబట్టి సమావేశం కలిసింది, పెళ్లి రోజు కలిసింది కాబట్టి వారికి భగవంతుడు ఆయుధాలను గారు ప్రసాదించి ఇంకా నిండను రెండు ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తూ జీవించాలని వారిని కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చి నాకు వారికి సంతోషాన్ని వినిపిస్తున్నాను. తప్పకుండా. అలాగే సంజయ్ గాంధీనగర్ కానీ వైస్ ప్రెసిడెంట్ హాది గారు కూడా ఇప్పటికే వచ్చేసారు. వారు కూడా వేది దగ్గరికి రావాల్సిందిగా మనం చేస్తూ వారికి కృష్ణారెడ్డి గారు సన్మానిస్తారు. తీసి పెట్టుకోండి. ఇదే శుభ సందర్భంలో వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా రామ్ నరేష్ గారిని భాగ్యనగర్ వెళ్తే రాజేశ్వరి తరఫు వారిని సన్మానించాలని కార్యదర్శి మరి జాయింట్ సెక్రటరీ ఉపాధ్యక్షుడు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వేదిక పైకి రావాలని కోరుతున్నాను. అమ్మ మీరు కూడా రావాలమ్మా. మ్యారేజ్ కాదు, మ్యారేజ్ డే సార్
దండం ముందు మేడంగారు వేయాలి సార్, మీరు ముందు చేస్తారా? అమ్మ కూడా ஸ்டாப் எடுத்து ஸ்டாப் எடுத்து.